గుర్తుందే ఉంది, 1 కోటి సంతకాలు సేకరించాం. రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 1 కోటి సంతకాలు సేకరించాం, పోలవరం విజిట్ చేసాం, పాదయాత్రలు చేసాం, యాజిటేషన్ చేసాం. తర్వాత శైలజానాథ్ గారు ఉన్నప్పుడు మేమందరం అనేక విధాలైన యాజిటేషన్ చేశాం. రుద్రరాజు గారు వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు మా మాట ఇప్పుడు పత్రికల వాళ్ళు అందరికీ వినిపిస్తున్నారు. మా గోడు ఎవరు వినిపించారండి? అది విషయం. ఇప్పుడు కాస్త లేచి నడిచి పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పత్రికల వారు సంతోషం. కాస్త కవరేజ్ ఇవ్వండి. మీడియా కూడా డివైడ్ అయిపోయి కొంత వైసీపీకి, కొంత తెలుగుదేశానికి, ఇంకా మిగతా వారు బీజేపీకి, ఈ రకమైనటువంటి వారు మీడియాను మేనేజ్ చేస్తున్నారు, వార్తలను మేనేజ్ చేస్తున్నారు, ప్రచార ప్రసార సాధనాలు మాధ్యమాలు వారి గుప్పెట్లో పెట్టుకొని ఒక రకమైనటువంటి నిరంకుశత్వ పాలన ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలి, యువకులు ముందుకు రావాలి. మీరు ఇళ్లలో ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇదే గతి పడుతుంది. ఎట్లా నిర్మిస్తారు రాజధాని? ఇప్పటివరకు నిర్మించలేని ప్రబుద్ధులు. ఏం కొత్తగా వచ్చింది? బీజేపీలో మార్పు వచ్చిందా? పోలవరం బీజేపీ 5 ఏళ్ళ తర్వాత ఇస్తానని చెప్పి వీళ్ళకి ఏమన్నా చెవిలో చెప్పిందా? ఎవరిని మీరు మరి తక్కువ అంచనా వేస్తున్నారు? ప్రజల్ని, ప్రజలు ఆలోచించట్లేదా? కొత్తగా ఏం రాబోతుందో చెప్పాలి. అదే పొత్తు, అదే బీజేపీ, ఇంకా నిరంకుశత్వం ఎక్కువైనటువంటి బీజేపీలో భయపడి మీరు పొత్తులకు వెళ్తారా? ప్రజలకు న్యాయం చేయడానికి పొత్తులకు వెళ్తారా అనేటువంటి నిర్ణయం చేసుకోవాల్సింది. మీరు, మీ పార్టీల వారు, మీ వారికి ఇప్పటివరకు ప్రచారం చేసిన మాధ్యమాలు, ప్రజలు మాత్రం ఒక నిశ్చయంతో ఉన్నారు. చాలు, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాం, ఇక ఏమిటి? ఎందుకు వారు మణిపూర్ సంఘటన నుంచి క్రైస్తవులు కలత చెందారు? స్కాలర్షిప్స్ లేవు దళితులకి, పై చదువులు చదవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. చదువు ఉంటేనే ప్రగతి అనేటువంటిది అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రం. ఆ చదువుకే దూరం అయినప్పుడు ఇంకా నాగరికతలో ఎక్కడుంటాం మేము అనేటువంటి ప్రశ్న దళితుల్లో వస్తుంది, క్రైస్తవుల్లో వస్తుంది. సరే, ఇక మత విద్వేషాలు రెచ్చగొట్టారు అనేది అందరికీ తెలుసు. ముస్లిమ్స్ కాంగ్రెస్ పరంగా ఉన్నారు, అన్ని వర్గాల వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ తప్పనిసరిగా అందరి మన్ననలతో, అందరి ఆశీర్వాదాలతో మళ్ళీ వృద్ధిలోకి వస్తుందని చెప్పి మనవి చేసుకుంటున్నాం.